తల్లిదండ్రులు కావాలనుకునే మీ నిజం చేసుకోండి ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో కాలం మారింది కాలంతో పాటు ఆలోచన విధానం కూడా మారుతోంది ఉపాధి కోసం ఎదురు చూసే పరిస్థితి నుంచి సొంతంగా ఉపాధిని ఏర్పాటు చేసుకునే స్థాయికి ఎదుగుతున్నారు ఒకరి కింద ఉద్యోగం చేయడం కంటే తామే ఒక చిన్న వ్యాపార సంస్థను ఏర్పాటు చేసుకొని పది మందికి ఉపాధి కల్పించాలని ఆలోచిస్తున్నారు కానీ దీనికోసం పెట్టుబడి అవసరం అందులో మహిళలకైతే పెట్టుబడి సమకూర్చుకోవడం మరింత కష్టంగా మారుతుంది ఇలా వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన ఉండి పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్న మహిళలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది వడ్డీ లేకుండా రుణం అందించేందుకు ఓ పథకాన్ని తీసుకొచ్చింది ఏ విధమైన వడ్డీ లేకుండా మహిళలకు ఏకంగా మూడు లక్షల రూపాయల లోన్ అందిస్తోంది వంటింటి నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో దూసుకెళ్తూ తాము దేంట్లో తక్కువ కాదని మహిళలు నిరూపిస్తున్నారు ఈ క్రమంలోనే మహిళలు సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి తమ కాళ్ళ మీద తాము నిలబడి పది మందికి ఉపాధి కల్పించే విధంగా అడుగులు వేస్తున్నారు ఇలా సొంతంగా బిజినెస్ చేసుకోవాలనుకునే మహిళలు దళిత మహిళలు అంగవైకల్యం ఉన్న మహిళలు వితంతు మహిళల కోసం రుణాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగిని పథకాన్ని తీసుకొచ్చింది ఈ పథకం ద్వారా వీరికి మూడు లక్షల వరకు రో ఈ పథకం ద్వారా వీరికి మూడు లక్షల వరకు లోన్ అందిస్తుంది ప్రభుత్వం నిర్దేశించిన ఎనభై ఎనిమిది రకాల వ్యాపారాల్లో తమకు అనుకూలంగా ఉన్నదాన్ని నచ్చిన వ్యాపారాన్ని ఎంచుకోవచ్చు అంగవైకల్యం ఉన్న మహిళలకు వితంతు మహిళలకు మాత్రం రుణ పరిమితి లేదు అర్హతలను బట్టి ఎంచుకునే బిజినెస్ను బట్టి వీలైనంత ఎక్కువ లోన్ పొందేందుకు ప్రభుత్వ అవకాశం ఇస్తుంది ఈ ఉద్యోగిని పథకం గ్రామీణ ప్రాంతాల్లో అలానే వెనుకబడిన ప్రాంతాల్లోని మహిళలు ఆర్థికంగా ఎదగడానికి దోహదపడుతుంది ఈ ఉద్యోగిని పథకం ద్వారా అంగవైకల్యం ఉన్న మహిళలు దళిత మహిళలు వితంతు మహిళలు ఎలాంటి వడ్డీ లేకుండా లోన్ పొందవచ్చు మిగతా వర్గాలకు చెందిన మహిళలు మాత్రం పది నుంచి పన్నెండు శాతం వడ్డీ మీద లోన్ పొందవచ్చు ఈ పథకం ద్వారా లోన్ పొందాలంటే మహిళలు పద్దెనిమిది నుంచి యాభై ఐదేళ్ళ మధ్యలో ఉండాలి అయితే మహిళల కుటుంబ వార్షిక ఆదాయం ఏడాదికి లక్ష నరకు మించకూడదు లోన్ పై ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదు అంగవైకల్యం ఉన్న వారికి వితంతు మహిళలకు వయో పరిమితి కుటుంబ ఆదాయ పరిమితి అవసరం లేదు ఈ లోన్ కోసం అప్లై చేసేవారు అప్లికేషన్ ఫామ్ తో పాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు జత చేయాలి అలానే అప్లై చేసుకున్న మహిళ ఆధార్ కార్డ్ బర్త్ సర్టిఫికేట్ కాపీలు జతపరచాలి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు మాత్రం రేషన్ కార్డు కాపీ జతపరచాలి అలానే ఆదాయ నివాస కుల ధృవీకరణ పత్రాలు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఉండాలి ఈ పథకానికి అర్హులైన మహిళల సంబంధిత డాక్యుమెంట్లతో దగ్గరలోని బ్యాంకును సందర్శించి అప్లికేషన్ ఫామ్ను నింపాలి దీంతోపాటు డాక్యుమెంట్లను ఫోటోలను జత చేసి బ్యాంకులో సమర్పించాలి ఆ తర్వాత దరఖాస్తుదారుల వివరాలు సరిచూసుకున్నాక బ్యాంక్ లోన్ మంజూరు చేస్తుంది ఈ విధంగా సొంతంగా ఎదగాలనుకునే మహిళలు సులువుగా మూడు లక్షల వరకు లోన్ పొందొచ్చు దళిత మహిళలు వితంతు మహిళలు దివ్యాంగులైతే ఎలాంటి వడ్డీ లేకుండా లోన్ పొందవచ్చు మరి వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఈ వీడియోని షేర్ చేసి మహిళలు ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు తోడ్పడండి అలానే కేంద్రం ఇస్తున్న ఈ పథకంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి